హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది కదా, సో అందుకే ఈరోజు మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యలతో టేస్టీగా నిలో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఇది మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అండి, చాలామంది నన్ను అడిగిన వీడియో అనమాట. రొయ్యలతో టేస్టీగా ఎక్కువ రోజులు నిలవ ఉండేటట్టుగా పచ్చడి చేయండి అక్క అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో కనుక మీరు రొయ్యల పచ్చడి చేసినట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, అలాగే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రొయ్యల పచ్చడి తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 కేజీ దాకా రొయ్యలు తీసుకున్నానండి. అంటే కేజీ రొయ్యలు తీసుకుంటే పైన పొట్టు అంతా తీసేస్తే మనకి 1/2 కేజీ దాకా వస్తాయి రొయ్యలు. ఈ 1/2 కేజీ రొయ్యలకి గాను నేను కొలతలు చెప్తున్నానండి, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి కొలతల్ని పెంచుకోండి. పచ్చడికి రొయ్యల్ని ఎంచుకునేటప్పుడు మీడియం సైజులో ఉండే రొయ్యలు ఎంచుకోండి, అప్పుడు పచ్చడి బాగా వస్తుంది. సో రొయ్యలు మొత్తాన్ని కూడా బాగా శుభ్రంగా 4-5 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఈ రొయ్యలన్నిటికీ కూడా బాగా పట్టించి ఒక 1/2 గంట పాటు పక్కన పెట్టేసేయండి. ఇలా చేయటం వల్ల రొయ్యల్లో ఉండే నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఈలోపు పచ్చడి కోసం మసాలా పొడిని తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగ మొగ్గలు వేసి కొంచెం లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు దోరగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఇవి చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద లోతుగా ఉండే ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 150 ml ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది వేరుశనగ నూనె కానీ లేదంటే పప్పుల నూనెను కానీ వాడుకోవచ్చు. సో 150 గ్రాముల నూనెను వేసిన తర్వాత ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను 1/2 కేజీ మాత్రమే రొయ్యలతో చేస్తున్నాను కాబట్టి రొయ్యలన్నింటినీ కూడా ఒకేసారి వేసి ఫ్రై చేసేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళైతే 2-3 బ్యాచెస్ కింద వేసుకుని ఫ్రై చేసుకోండి. రొయ్యలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు అంటుపోతుంది. సో అందుకని మధ్య మధ్యలో కంటిన్యూస్గా కదుపుతూ ఉండాలి. రొయ్యల్ని కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది ట్రాన్స్పరెంట్గా తయారవుతుంది. అయినా కూడా ఇంకా మనకి రొయ్యలు రెడీ అయినట్లు కాదు. రొయ్యలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి, పైన కొంచెం క్రిస్పీగా అవ్వాలి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసినా కూడా రొయ్యలు అనేవి గట్టిగా అయిపోతాయి, అన్నంలోకి కలుపుకుని తినేటప్పుడు రొయ్య ముక్క గట్టిగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రొయ్యల్ని ఫ్రై చేసుకోవడంలోనే పచ్చడి టేస్ట్ అంతా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఈ ముక్కల్ని పక్కకు తీసుకోవాలి. సో రొయ్యల్ని తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కనీసం 5 నిమిషాల పాటు ఈ పేస్ట్ అంతా కూడా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి, లేదంటే పచ్చడి పచ్చివాసన వస్తుందన్నమాట. సో ఇట్లా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా కదుపుతూ ఉండండి, అప్పుడు సాల్ట్ బాగా మెల్ట్ అయిపోతుంది, లేదంటే సాల్ట్ కరగదన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా పసుపు, 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్కి 4 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాం. కారం కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, ఆ పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. మసాలా పొడి వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు అట్లా కదుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే పచ్చడి చేదొస్తుంది అనమాట. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్య ముక్కలన్నింటినీ కూడా వేసేసి బాగా కలిపేసుకుని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఈ పచ్చడి అనేది పూర్తిగా చల్లారిపోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. సో పచ్చడి అంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేను 2 పెద్ద సైజులో ఉండే నిమ్మకాయల్ని కట్ చేసుకుని రసాన్ని యాడ్ చేస్తున్నాను. చిన్న సైజులో తీసుకున్నట్లయితే 3 నిమ్మకాయల దాకా మీరు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం మొత్తాన్ని కూడా వేసేసిన తర్వాత బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఒకవేళ సాల్ట్ సరిపోదు అనిపిస్తే మరికొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని ఒక 8-8గా ఉండే బాక్స్లో పెట్టేసుకుని అలా వదిలేయండి. ఈ పచ్చడిని ఒక రోజంతా బాగా ఊరనిచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కనీసం ఈ పచ్చడి 2 నెలల పాటు మనకి నిల్వ ఉంటుంది. డౌట్ ఉన్న వాళ్ళు ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి.